నందిమేడారం పంప్ హౌస్ నుంచి 4 బాహుబలి మోటార్ల ద్వారా దిగువకు గోదావరి జలాలు వదులుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆసక్తికర ట్వీట్ చేసింది. అది కేసీఆర్ కట్టిన మేడిగడ్డ కాదు, అన్నారం అసలే కాదు, సుందిళ్ళ అంతకంటే కాదు, ఇది కాంగ్రెస్ హయాంలో కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అని ట్వీట్ చేసింది. ఈ ప్రాజెక్టు నుండే శనివారం మధ్యాహ్నం నీటి విడుదల చేశారని, అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియా కాలకీయుల పేజీలన్నిటిలో ఇదిగో ఇదే మేడిగడ్డ అన్నట్లుగా ప్రచారం చేశారని పేర్కొన్నారు. నీళ్లతో నిజాలు కప్పిపెట్టాలని చూశారని, గోవిల్స్కు వీళ్లు ముత్తాతలనడానికి ప్రత్యక్ష ఉదాహరణ అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.